ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా తెలియజేశారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్ కారణంగా వృద్ధాప్య, వికలాంగు, వితంతువుల పెన్షన్ను 2, 3, 4 తేదీల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. పాత పద్ధతిలో కాకుండా రోజుకు 11 వార్డుల చొప్పున అందిస్తామన్నారు. అయితే ఈ నెల ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి 2వ తేదీ నుంచి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే 2వ తేదీన 11 వార్డులు ఇవ్వడం జరుగుతుంది, 3వ తేదీ 11 వార్డు, 4వ తేదీ 11 వార్డు ఇవి కాబట్టి ఈ పెన్షన్స్ దారులందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. 2వ తేదీ నాడు 11 వార్డులు, 3వ తేదీ నాడు 11 వార్డులు, 4వ తేదీ నాడు 11 వార్డు అంటే మొత్తం మీద 33 వార్డులు కేవలం 3 రోజుల్లోనే కంప్లీట్ చేస్తున్నాం. అదేవిధంగా పసుపు కుంకుమ కింద ఈ 11 వార్డుకి సంబంధించినటువంటి మహిళలకి చెక్కులు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఈ 3 రోజుల్లో కూడా మహిళలు కూడా పసుపు కుంకుమ కింద మంజూరు కాబడినటువంటి చెక్కులు కూడా ఆయా వార్డుల్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే 2వ తారీఖున 11 వార్డు అంటే 1వ వార్డు నుంచి 11వ వార్డు వరకు, అదేవిధంగా 3వ తారీఖున మళ్ళీ 12వ వార్డు నుంచి 11 వార్డు, ఆ విధంగా ఈ 3 రోజుల్లోనే పెన్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి ప్రజలందరూ కూడా ఏదైతే పెన్షన్ వార్డుకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ వార్డు ఆ రోజే రావాల్సిందిగా కోరుచు.